students, in last class we already started animal fiber. So story of silk, how to make silk fabric. In that story of silk, first stage, stall 1, moth to egg. ఈ మాత్ టు ఎగ్ అంటే చేయండి. స్టాల్స్ ఉంటాయి, ఆ స్టాల్స్లో ఏం జరుగు, ఒక్కొక్క స్టాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ వాజ్ ద స్టాల్ వేర్ ఎగ్స్ అండ్ డిఫరెంట్ మాత్స్ వర్ డిస్ప్లేడ్. సో దీస్ ఆర్ ద ఎగ్స్, దిస్ ఇస్ మాత్. స్టాల్ 1లో ఏం జరుగుతుందో చూద్దాం. హలో, ఐఎమ్ ప్రతిమ, లివింగ్ ఇన్ తడకపల్లి ఆఫ్ అనంతపూర్ డిస్టిక్. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ సీడ్ గ్రోయింగ్ సెంటర్. ఇక్కడ ప్రతిమ అన్న అమ్మాయి అనంతపూర్ డిస్టిక్కి సంబంధించిన అమ్మాయి, ఇక స్టాల్ 1లో పనిచేస్తుంది. సో అక్కడ సీడ్ గ్రోయింగ్ సెంటర్ అంటే సీడ్స్ ఉంటాయి అక్కడ, దాన్ని మనం సీడ్ గ్రోయింగ్ సెంటర్ అంటారు. డూ యు నో వీ కాల్ ద ఎగ్స్ ఆఫ్ సిల్క్ మాత్ యాజ్ సీడ్స్, అంటే ఎగ్స్ ఆఫ్ మాత్, మాత్ యొక్క ఎగ్స్ని మనం సీడ్స్ అంటారంట. సిల్క్ మాత్ ఈజ్ లైక్ బటర్ఫ్లై, ఎలా ఉంటుంది, బటర్ఫ్లై లాగా ఉంటుంది. వీ కీప్ దోజ్ మాత్స్ ఇన్ గ్రిల్ మెష్ బాక్సెస్ ఇన్ సపరేట్ రూమ్స్. ఈ మాత్స్ని పెంచడానికి మనం సపరేట్ మెష్తో కూడినటువంటి గ్రిల్ బాక్సెస్ ఉంటాయి. సో మై ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ దోజ్ సిల్క్ మాత్స్, వాళ్ళ ఫాదర్ మా ఈ సిల్క్ మాత్ని కేర్ తీసుకుంటారంట. వీ కాల్ దెమ్ యాజ్ చిలకలు. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ నేమ్? దిస్ ఈజ్ చిలకలు అనొచ్చు వాడిని. సిల్క్ మాత్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చిలకలు. మై ఫాదర్ సెడ్ అనదర్ నేమ్ ఆఫ్ దీస్ మాత్ ఈజ్ బాంబిక్స్ మోరీ, బాంబిక్స్ మోరీ అని కూడా అనొచ్చు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ లేయింగ్ ఎగ్స్ వీ అరేంజ్ వైట్ క్లాత్ పీసెస్ ఆర్ పేపర్. ఆ ఎగ్స్ పెట్టేటప్పుడు వైట్ క్లాత్ పీసెస్ కానీ పేపర్ కానీ సిల్క్ మాత్ కింద ఉంచుతారు. మాత్స్ లే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ ఆన్ దెమ్. ఏ ఫిమేల్ మాత్ లేస్ అరౌండ్ 500 ఎగ్స్ ఇన్ 1 గో అండ్ డైస్, అంటే ఒక్కొక్క ఫిమేల్ సిల్క్ మాత్ 500 ఎగ్స్ తన లైఫ్ టైంలో 500 ఎగ్స్ ఇస్తుంది. దోజ్ ఎగ్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్, వాటి సైజ్ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఫార్మర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్స్ కమ్ అండ్ పర్చేస్ దీస్ ఎగ్స్. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి వాటిని కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఎగ్స్ని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై ఫాదర్ అలౌస్ దీస్ ఎగ్స్ టు హ్యాచ్ ఇన్ స్పెషల్ ఛాంబర్స్ యూజువల్లీ ఓవర్ మ్యాట్స్ ఆన్ బెడ్స్ ఆఫ్ చోప్డ్ మల్బరీ లీవ్స్ టు గెట్ స్మాల్ వామ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ వాటిని పొదగబెడతారనమాట ఎక్కడ, మల్బరీ లీవ్స్. మల్బరీ లీవ్స్ అనేవి ఈ సిల్క్ మాత్ల యొక్క ఫీడింగ్కి మల్బరీ చెట్లు ఉంటాయి, మల్బరీ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి లీవ్స్, మల్బరీ లీవ్స్ మాత్రం వాటికి చిన్న చిన్న చోపుడు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుతారు. సో ఫార్మర్స్ ఫ్రమ్ కర్నూలు, కడప, మహబూబ్ నగర్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ అవర్ స్టేట్ కమ్ అండ్ పర్చేస్ దీస్ టైనీ వామ్స్. కొన్నిసార్లేమో ఎగ్స్ కొనుక్కుంటారు, ఏంటి ఇలాంటి పొదగబెట్టిన తర్వాత వచ్చేటటువంటి చిన్న చిన్న సిల్క్ మాత్రను కూడా కొనుక్కుంటారు, వాటిని మనం వామ్స్ అంటాం. Sometimes silk moths are also sold. People buy these silk moths to produce eggs. These centers are called greenages. అంటే ఇలాంటి ఎగ్స్ అమ్మేటటువంటి వాటిని మనం గ్రీనేజెస్ అంటాం ఆ సెంటర్స్ని. ఐ సా ఏ బిగ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్ ఎట్ హార్స్లీ హిల్స్ ఇన్ చిత్తూర్ డిస్ట్రిక్ట్, సెడ్ ప్రతిమ. హార్స్లీ హిల్స్ ఎక్కడ ఉన్నాయి, అవి చిత్తూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. సో అక్కడ చాలా పెద్ద కంపెనీ ఉంది, అదేంటి ఎగ్స్ గ్రోయింగ్ సెంటర్ అన్నమాట. సో నీలిమ వాక్డ్ ఆన్ ద నెక్స్ట్ స్టాల్ దేర్ షీ మెట్ రెహమాన్. నీలిమ, హూ ఇస్ నీలిమ, ఫస్ట్ స్టార్ట్ అయింది నీలిమ. నీలిమ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మనకి ఒక సిరికల్చర్ ఫ్యాక్టరీలో ఈ సిల్క్ మాత్రలతో ఎలా సిల్క్ తయారు చేస్తారనే దాని గురించి చూడడం కోసం వస్తూ ఉన్నారు. స్టాల్ 1లో ప్రతిమ అన్న అమ్మాయిని కలిశారు, అక్కడ జరిగేటటువంటి అంతా చెప్పింది. సో నెక్స్ట్ ఇక నీలిమ వాక్డ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టాల్ దేర్ ఆర్ మెట్ రెహమాన్, దేర్ షీ మెట్ రెహమాన్, రెహమాన్ మెట్ కలిసిందనమాట. స్టాల్ 2లో ఎవరున్నారంటే రెహమాన్. స్టాల్ 2లో ఎగ్ టు కకూన్, ఎగ్ నుంచి కకూన్స్ తయారవుతాయి. అవి
హియర్ లార్జ్ ట్రేస్ విత్ లీవ్స్ అండ్ లార్వా ఫీడింగ్ ఆన్ దెమ్ కుడ్ బి సీన్. సమ్ ట్రేస్ హ్యాడ్ వైట్ అండ్ యెల్లోష్ ఎగ్స్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ట్రేస్ ఉంటాయి పళ్ళేళ్ళ లాంటివి, వాటి మీద క్లాత్ ఉంటుంది, వాటి మీద మల్బరీ లీవ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటి మీద ఇవి సిల్క్ మాత్రలు ఉంటాయి, ఇలా ఉంటాయి. రెహమాన్ మీట్ అయ్యారు. అస్సలాం అలైకుం, ఐ ఆమ్ రెహమాన్ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్టిక్. వీ గ్రో సిల్క్ వామ్స్ టు గెట్ కోకూన్స్. సిల్క్ వామ్స్ నుంచి కోకూన్స్ తయారు చేస్తాయంట. వీ గెట్ 5 to 6 హార్వెస్ట్ ఆఫ్ వామ్స్ ఇన్ ఇయర్. పర్ ఇయర్ వచ్చేసి ఎన్ని పంటలు వస్తాయంటే 5 to 6, అంటే పంటలు అంటే ఇక్కడ సిల్క్ తయారు చేయడం, సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ తీయడం అనేది 5 to 6 హార్వెస్టులు పంటలు పండుతాయి. మై గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అండ్ మై బ్రదర్ ఓక్డ్ అవర్ ఫామ్. వాళ్ళ గ్రాండ్ ఫాదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు అందరూ కూడా అక్కడే పనిచేస్తారని. వీ హ్యావ్ 2 ఎకరాస్ ఆఫ్ మల్బరీ ప్లాంటేషన్. 2 ఎకరాల మల్బరీ ప్లాంటేషన్. ఎక్కడైతే సిరికల్చర్ ఉంటుందో డెఫినెట్గా అక్కడ మల్బరీ ప్లాంటేషన్ ఉన్నటువంటి ఫీల్డ్ ఉంటుంది. సో ఎందుకని, వాట్ ఈస్ ద ఫీడింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్? మల్బరీ లీవ్స్. మై గ్రాండ్ ఫాదర్ బాట్ మల్బరీ ట్విగ్స్ ఫ్రమ్ పలమనేరు ఆఫ్ చిత్తూరు డిస్టిక్ వేర్ సిరికల్చర్. ద హోల్ ప్రాసెస్ అబ్టైనింగ్ సిల్క్ స్టార్టింగ్ ఫ్రమ్ సిల్క్ మాత్. సిల్క్ మాత్ నుంచి సిల్క్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ని మనం సిరికల్చర్ అంటారు. సో అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక మల్బరీ ప్లాంట్స్కి సంబంధించి ట్విగ్స్ అంటే చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి ఉంచారనమాట. అక్కడి నుంచి చాలా పెద్ద ప్లాంటేషన్ అయింది అది. సో వీ ప్లాంట్ దట్ ట్విగ్స్ టు గెట్ ద మల్బరీ క్రాప్. అది ఇప్పుడు చాలా మల్బరీ క్రాప్ అయింది అంటున్నారు. మై ఫాదర్ పర్చేస్డ్ వైట్ కలర్డ్ సిల్క్ వామ్స్, వాటిని క్యాటర్పిల్లర్స్ అంటాం, ఫ్రమ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్స్ ఎట్ హార్సిలీ హిల్స్. హార్సిలీ హిల్స్లో అక్కడ ఉన్నటువంటి కంపెనీ నుంచి సీడ్స్ కొనుక్కొచ్చారు, లేదంటే సిల్క్ వామ్స్ని తీసుకొచ్చారు. వీ ప్లేస్ దెమ్ వామ్స్ ఇన్ ట్రేస్, పెద్ద పెద్ద పళ్ళల్లో ఉంచారనమాట. వీ చోప్ మల్బరీ లీవ్స్ ఇన్ స్మాల్ పీసెస్ టు ఫీడ్ దెమ్. అవి చక్కగా తినడం కోసం చాలా చిన్న చిన్న ముక్కలుగా, చోపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచడం. దీస్ వామ్స్ ఈట్ లీవ్స్ డే అండ్ నైట్, రాత్రి పగలు తేడా లేకుండా తింటూ ఉంటాయి అన్నమాట. అవి ద నీడ్ గుడ్ హైజీనిక్ కండిషన్స్ అండ్ ప్రాపర్ లైట్ టు గ్రో. మంచి లైట్ వెలుతురు వచ్చేటటువంటి కండిషన్స్, చాలా పరిశుభ్రంగా ఉండేటువంటి హైజీనిక్ కండిషన్స్ ఉంచాలి వాటి కోసం. వెన్ దే గ్రో బిగ్గర్ ఇన్ సైజ్ వీ ట్రాన్స్ఫర్ ద వామ్స్ ఇన్ టు బిగ్ సైజ్డ్ కెన్ ఫ్రేమ్డ్ కాల్డ్ చంద్రికలు. ఆ ట్రేస్ని మనం చంద్రికలు అంటాం. ఆఫ్టర్ 30 to 35 డేస్ ద క్యాటర్పిల్లర్ స్టాప్స్ ఈటింగ్ అండ్ సెటిల్స్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. ఒక 30 to 35 డేస్ కంటిన్యూస్గా మల్బరీ లీవ్స్ని తిని ఒక పర్టికులర్ ప్లేస్లో కదలకుండా అలా ఉండిపోతాయి. ఇట్ వీవ్స్ నెట్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్, దాని చుట్టూ ఒక నెట్ లాంటిది ఫామ్ చేసుకుంటుంది. క్యాటర్పిల్లర్స్ మూవ్స్ ఇట్స్ మౌత్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అండ్ సిక్రియేట్స్ ఫైబర్ లైక్ సబ్స్టెన్స్. అంటే సిల్క్ వామ్స్ నోటి నుంచి ఒక సన్నటి దారం లాంటి దాన్ని రిలీజ్ చేస్తాయి. వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్ అండ్ హీట్ ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. ఎప్పుడైతే అది అట్మాస్ఫియర్లోకి దాని నోటి నుంచి వస్తుందో అలాంటప్పుడు బయట ఉన్నటువంటి హీట్కి ఏమవుతుందంటే అది చాలా గట్టిపడిపోతుంది. ద నెట్ ఈజ్ ఊవెన్ కంప్లీట్లీ టు కవర్ ద బాడీ ఆఫ్ ద క్యాటర్పిల్లర్. అంటే అది దాని చుట్టూ కనపడకుండా కొంగలు పురుగు తన చుట్టూ ఎలాగైతే అల్లుకుంటుందో అలా కట్టుకుంటుంది. దిస్ సీమ్స్ టు బీ ఏ క్లోజ్డ్ శాక్, చూడడానికి మొత్తం శాక్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ పట్టుకాయలు ఆర్ కొకూన్, అలాంటి వాటిని మనం కొకూన్స్ అంటాం. సో ఎగ్ టు కొకూన్ అంటే ఆ ఎగ్స్ నుంచి సిల్క్ వామ్స్, సిల్క్ వామ్స్ నుంచి మనకి కొకూన్స్ అనేటటువంటివి తయారవుతాయి. సో మై ఫాదర్ సైడ్ ద లార్వా ఆఫ్ సిల్క్ వామ్ అండర్గోస్ చేంజెస్ ఇన్ ద కుకూన్ టు చేంజ్ ఇన్ టు ఏ మాత్. ఆఫ్టర్ 2 to 3 వీక్స్ యంగ్స్ మాత్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద కొకూన్స్ అండ్ ఫ్లై అవే. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వితిన్ 2 to 3 డేస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కొకూన్ వీ స్టార్ట్ టు రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ ద ట్రీ. అంటే కొకూన్స్ ఫార్మేషన్ అయిన 2 to 3 వీక్స్లో కొకూన్స్ని తీసేయాలి, లేదంటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి సిల్క్ వామ్ ఒక్కసారిగా బయటికి ఆ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాటిని, ఆ దారాలను అన్నింటినీ తెగ్గొట్టుకుని బయటకు వచ్చేస్తుంది.
సో అంటే కట్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అలాంటి థ్రెడ్స్ వీవింగ్ ప్రాసెస్కి యూజ్ అవ్వదు. కాబట్టి ఆ 2 to 3 weeks కుక్కూన్స్ని ట్రేస్ నుంచి సపరేట్ చేయాలి. వీ కిల్ ద లార్వా ఇన్సైడ్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ స్టిఫ్లింగ్ బై పుట్టింగ్ ఏ లాట్ ఆఫ్ దీస్ ఇన్ ఎ స్టీమ్ ఓవెన్ ఫర్ 10 to 15 minutes. ఆ కుక్కూన్స్ని ఏం చేయాలి, లోపల ఉన్నటువంటి ఆ లార్వా కిల్ చేయాలి, లేదంటే అది స్పాయిల్ చేస్తుంది. కాబట్టి ఒక 10 to 15 minutes ఓవెన్లో ఉంచడం కానీ లేదంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టడం కానీ చేసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి లార్వా చచ్చిపోతుంది అనమాట. సో దాన్ని మనం స్టిఫ్లింగ్ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ స్టిఫ్లింగ్ అంటే అది. సో ద కొకూన్స్ హ్యావ్ టు బి స్టిఫిల్డ్ టు కిల్ ద లార్వా ఇన్సైడ్ యాజ్ అదర్వైజ్ ఇట్ విల్ కట్ ఇట్ అవే అవుట్ ఆఫ్టర్ గ్రోయింగ్ ఇన్ టు ఏ మాత్ అండ్ స్పాయిల్ ద కొకూన్. అలా కనుక చేయకపోతే లోపల ఉన్నటువంటి లార్వా బయటకు వచ్చేసి ఆ మొత్తాన్ని కొకూన్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది అనమాట. వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఏ కంటిన్యూస్ థ్రెడ్ ఆఫ్ సిల్క్ ఫ్రమ్ సచ్ ఏ కొకూన్. అలా కట్ అయిపోయినటువంటి థ్రెడ్స్ ఆ వీవింగ్ ప్రాసెస్ చక్కగా నేతనేయడానికి ఉపయోగపడవు అనమాట. దస్ వీ వోంట్ బీ ఏబుల్ టు అబ్టైన్ క్వాలిటీ ఫైబర్ ఫర్ ఫ్యాబ్రిక్. క్వాలిటీ ఫ్యాబ్రిక్ తయారు కాదు. సో స్టిఫ్లింగ్ హెల్ప్స్ టు స్టోర్ ద కొకూన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఒకసారి అలా స్టిఫ్లింగ్ ప్రాసెస్ చేసినట్లయితే చాలా రోజుల వరకు అలా ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇదే వేడి నీటిలో ఇవే కొకూన్స్ స్టిఫ్లింగ్ ప్రాసెస్ అన్నమాట. సో దీస్ కొకూన్స్ ఆర్ కెప్ట్ ఇన్ సీల్డ్ బ్యాగ్స్ అండ్ సాల్డ్ అట్ ద కొకూన్ మార్కెట్. ఇఫ్ నాట్ స్టిఫిల్డ్ వీ సెల్ దమ్ ఆఫ్ విత్ ఇన్ ఎ వీక్. మై ఫాదర్ యూజువల్లీ ఎంక్వైర్స్ అబౌట్ రేట్స్ ఆఫ్ కొకూన్స్ ఇన్ ద మార్కెట్ ఎట్ హిందూపూర్, మదనపల్లి, ధర్మవరం, కదిరి అండ్ పలమనేరు, రాయచోటి అండ్ హైదరాబాద్. సో ఇవన్నీ కూడా కొకూన్స్ మార్కెట్లో అమ్మడానికి సెంటర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఏ మార్కెట్లో ఎక్కడ ఎంత ఎక్కువ రేట్ ఉందో అలాంటి చోట్ల అమ్ముతారనమాట. సో ఇది మనకి స్టాల్ 2లో జరిగేటటువంటిది. సో డూ యు నో అన్నారు ఇక్కడ, అపార్ట్ ఫ్రమ్ మల్బరీ, తస్సార్ సిల్క్, దేశాయి పట్టు ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ స్టేట్. అంటే మల్బరీ లీవ్స్ నుంచి తయారైనటువంటి సిల్కే చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. సో అది కాకుండా తస్సార్ సిల్క్, దేశాయి పట్టు అని కూడా అంటాం, అది మన స్టేట్లో ఎక్కువగా తయారవుతుంది. సమ్ స్పీసెస్ ఆఫ్ సిల్క్ మాస్ దట్ లే ఎగ్స్ ఆన్ టెర్మినాలియా ఓక్ ప్లాంటేషన్ ప్రొడ్యూస్ తస్సార్ సిల్క్. అండ్ మనం మల్బరీ లీవ్స్ యూజ్ చేసి మనకి మామూలు సిల్క్ తయారు చేస్తే ఓక్ చెట్లు అనేటటువంటి ఉంటాయి, వాటి నుంచి మనకి ఈ తస్సార్ సిల్క్ అనేది తయారు చేస్తారన్నమాట. మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ రేర్ దీస్ కైండ్ ఆఫ్ కొకూన్స్. ది సిల్క్ ప్లాంటేషన్ ఈజ్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అండ్ కోస్టల్ రీజియన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం. ఈ సిల్క్ ఎక్కువగా ఈ చోట్ల తయారు చేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ స్టాల్ 3లో ఏం జరుగుతుంది, స్టాల్ 3 కొకూన్ టు ఫైబర్, అంటే కొకూన్ నుంచి ఫైబర్ దారం ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ ఆఫ్ రీలింగ్ ఫైబర్ టు యాన్. ఇవేంటి ప్రాసెస్ ఆఫ్ రీలింగ్, రీలింగ్ అంటే చుట్టడం, ఫైబర్ నుంచి యాన్. యాన్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ ఫైబర్ కలిస్తే దాన్ని మనం యాన్ అంటాం. సో ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.